సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎర్నర్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను మీ ప్రణయ్ ఇది మాత్రం క్రిప్టో లెర్న్ అండ్ ఎర్న్ సిరీస్లో సెకండ్ వీడియో అని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు వీడియోలో మాత్రం టెలిగ్రామ్ ఎయిర్ డ్రాప్ అనేది ఎలా జాయిన్ అవ్వాలో చూద్దాం సో ఐ యాప్స్ అయితే ఉంటాయి చాలా యాప్స్ అయితే యూజ్ చేస్తాను అండ్ ఒక్కొక్క యాప్ గురించి నేను మళ్ళీ చెప్తాను సో ఇప్పుడైతే టెలిగ్రామ్ ఎయిర్డ్రాప్ డ్రాప్ అనేది ఎలా జాయిన్ అవ్వాలి అనేది ప్రాసెస్ చూద్దాం సో లెట్స్ గేట్ స్టార్ట్ అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రం మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ఫటాఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవుతూ మాత్రం టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా డెఫినెట్లీ జాయిన్ అవ్వండి అండ్ లెట్స్ గేట్ స్టార్టెడ్ అండ్ ఇప్పుడు వీడియోలో ఫస్ట్ అయితే టెలిగ్రామ్లో చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ అయితే అందరికీ ఉన్నదనుకుంటా లేని వారు ఎవరైనా ఉంటే యాప్లు డౌన్లోడ్ చేసుకోండి మొబైల్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు సారీ రిజిస్టర్ అవ్వచ్చు నేనైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పట్లేదు ఎందుకంటే మొబైల్ నెంబర్ ద్వారా అవుతాం సో రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఎయిర్ ఛానల్ నుంచి అండ్ మన ఏడ్రాప్ ఛానల్ నుంచి మాత్రం ఒక ఏర్ డ్రాప్ అది పిక్ చేసుకుంటున్నాను జెట్లీ అనే ఏడ్రాప్ అంటే ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్గా యూజ్ చేస్తున్నాను ఏడ్రాప్ అనేది ఎలా అవ్వాలో మీకు ప్రాసెస్ అర్థమవుతుంది సో గాయస్ మనం డ్రాప్ అనేది మీకు ఏడ్రాప్ అనేది స్టార్ట్ చేసే ముందు మాత్రం ఏ డ్రాప్స్ గురించి చెప్తాను డ్రాప్స్లో ఏంటంటే విన్నర్స్ గురించి విన్నర్స్ అనే వాళ్ళు ర్యాండమ్ ఉంటారు ర్యాండమ్గా పిక్ చేస్తారు అండ్ ఇంకోటి ర్యాండమ్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఫస్ట్ కంఫా ఎవరైతే ముందుగా చేస్తారో లిమిటెడ్ యూజర్స్ పెడతారు ఫస్ట్ హండ్రెడ్ యూజర్స్ ఫస్ట్ థౌసండ్ ఫస్ట్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫస్ట్ హండ్రెడ్ అని పెడతారు ఫస్ట్ కంఫా అండ్ ర్యాండమ్ ఉంటుంది అండ్ లిమిటెడ్ యూజర్స్ ఇది కూడా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డ్రాప్లో చూసుకుంటే డ్రాప్ పూల్ టోటల్ ఇంత అండ్ ఇంకోటి త్రీ టాతైప్ అయితే చెప్పడం మర్చిపోయాను టాప్ రెఫర్స్ ఉంటుంది ఎవరు ఎక్కువ రిఫర్ చేస్తారో వాళ్ళకు ఉంటుంది ర్యాండమ్ ఉంటుంది అన్నీ అన్నీ ఒక దాంట్లో ఉండేవి ఒక్కొక్క ఒక ఒక్కొక్క రకం అయితే ఉంటుంది అండ్ ఎఫ్సీఎఫ్ఎస్ కూడా ఉంటుంది అంటే ఫస్ట్ టెంప్ ఫస్ట్ సార్ ఎఫ్సీఎఫ్సీ అంటే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏడ్రాపులు వచ్చేసి ఇంత అని చెప్తున్నారు సో ఇంతనో కాదో అంటే మనకి ఈ టోకెన్ క్యాలిక్యులేషన్ బట్టి ఈ వాల్యూ అయితే ఇంత అని చెప్తున్నారు ఈ డ్రాప్ది అండ్ ఒక్కరికి ఎంత వస్తావు అంటే థర్టీ డాలర్స్ వరకు జెడ్ టోకెన్స్ అయితే వస్తావని చెప్తున్నారు అండ్ తర్వాత ఎవరైతే టాప్ వన్ ఫిఫ్టీ ఉంటారో వాళ్ళకి అందరి మధ్యలో ఈ ఏదైతే ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉందో ఇది అనేది వాళ్ళకి షేర్ చేస్తారంట సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టు టాప్ రేఫర్స్ ఉన్నది అండ్ కెన్ గెట్ అప్ ఇక్కడ ర్యాండమ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఏదైతే ఏట్రాప్ జాయిన్ అవుతామో ఫస్ట్ అక్కడ మీరు మేము కూడా ఇక్కడ ఎట్రాప్ పోస్ట్ చేసేటప్పుడు మెన్షన్ చేస్తాను అండ్ మీరు కూడా ఇక్కడ చూడండి ర్యాండమ్ ఏ డ్రాప్ అండ్ లేదంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వా లేదంటే ఎట్లా ఉందనేది త్రీ టైప్స్ ఉంటావండి అండి ఇట్లానే సో ఇదైతే ఇది ఎలా అంటే అందరికి వచ్చే ఏ డ్రాప్ ఇది ఫర్ ఆల్ ఏ డ్రాప్ సో ఫర్ ఆల్ ఏ డ్రాప్ అండ్ టోటల్ ఏ డ్రాప్స్ వచ్చేసి ఫస్ట్ మాత్రం అందరికి ఒక ఏ డ్రాప్ ఉంటుంది అందరికి వచ్చే ఏ డ్రాప్ ఉంటుంది ర్యాండమ్ ఏ డ్రాప్ వచ్చేది ఉంటుంది అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్ఫ్ ఉంటుంది అండ్ తర్వాత టాప్ రిఫర్స్ ఇది ఉంటుంది సో చూడండి మీరు బిఫోర్ జాయినింగ్ ఏ డ్రాప్ అండ్ మీకు ఇక్కడ కొన్ని ట్రిక్సే చెప్తాను ట్రిక్స్ అంటే ఏం లేదు అందరికి వచ్చే ఏ డ్రాప్ ఉండనుకోండి ఫర్ ఆల్ అని ఉంటుంది కదా ఫర్ ఆల్ ఏ డ్రాప్ అనేది ఒక డ్రాప్ అనేది అజ్యూమ్షియల్లా మనం చూసుకుంటే ఒక ఏ డ్రాప్ అనేది ఫైవ్ డాలర్స్ ఇచ్చింది అనుకోండి ఫైవ్ డాలర్స్ ఇస్తే మనం దీన్ని ఒక ఫైవ్ అకౌంట్స్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్ వరకు వస్తాయి కదా సో ఈ విధంగా మీరు థింక్ చేయండి ఫర్ ఆల్ వచ్చే ఏ డ్రాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువ అకౌంట్స్ మీరు ట్రై చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు ఫర్ ఆల్ వచ్చే ఏ డ్రాప్ అండ్ మీరు ఏదైతే ర్యాండమ్ ట్రై చేయాలనుకుంటారు ర్యాండమ్ ట్రై చేయండి ర్యాండమ్ ట్రై చేయండి మ్యాక్సిమం టెన్ అకౌంట్స్ ట్రై చేశారు అనుకోండి ర్యాండంలో ఏంటంటే లిమిటెడ్ యూజర్స్ ఉంటారు లిమిటెడ్ యూజర్స్ని సెలెక్ట్ చేస్తారు అండ్ ప్రాఫిట్ కూడా లిమిటెడ్ యూజర్స్లో ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ అనేది ఎక్కువ క్రియేట్ చేయాలి విన్ అవుతే మాత్రం ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఫరాల్లో కూడా వస్తాయి మనం ఎన్ని అకౌంట్స్ తీసుకుంటే అండ్ టాప్ రిఫర్దే మీకు తెలిసిందే అండ్ ఇంతే ఫస్ట్ కంప్ ఫస్ట్ అయితే ముందుగా వాటికి మనం స్లాట్స్ ఉన్నప్పుడే ముందుగా చేస్తే అది ఎందుకంటే ఫస్ట్ కంప్ ఫస్ట్ సెలర్ స్లాట్స్ ఉన్నప్పుడు గ్యారంటీడ్గా చేస్తాం కాబట్టి ఒకవేళ మనం ఫ్లా స్లాట్స్ ఉన్నప్పుడు చేసి ఎక్కువ అకౌంట్ చేసుకుంటే ఓకే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అని చెప్పారనుకోండి సో ఏ డ్రాప్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ యూజర్స్ కని చెప్పారు అనుకోండి ఫైవ్ థౌసండ్ యూజర్స్ కన్నప్పుడు అందరూ ఫటాఫట్ జాయిన్ అవుతారు జాయిన్ అయ్యే టైంలో ఏంటంటే మనకి అందరు ఫైవ్ థౌసండ్ ఫిల్ అప్ స్లాట్స్ ఫిల్ అయ్యేటప్పుడు మనకు ఒక్కటి చేసిన తర్వాత ఇంకో అకౌంట్ చేస్తే ఇక్కడ గ్యారంటీ స్టార్ట్స్ కాబట్టి రెండు అకౌంట్లకి గ్యారంటీ ఏ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ కంప్ ఫస్ట్ ఇయర్లో డిస్ అడ్వాంటేజెస్ అయితే ఇవి సో ఇప్పుడైతే మనం టెలిగ్రామ్ ఏ డ్రాప్లో ఎలా జాయిన్ అవుదామని చెక్ చేద్దాం సో టెలిగ్రామ్ ఏ డ్రాప్లో ఎలా జాయిన్ అవుదాం చెక్ చేద్దాం మీరు బాట్ లింక్ ఇస్తాను బాట్ ఓపెన్ చేస్తారు స్టార్ట్ కొడతారు ఈ విధంగా ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయగానే విధంగా క్యాప్చర్ వస్తుంది సో మీరు క్యాప్చర్ ఇమేజ్ ఇవ్వచ్చు మ్యాథ్ సొల్యూషన్ ఇవ్వచ్చు సో ఈ విధంగా మనకి మ్యాథ్స్ అని ఏదైనా ఒకటి ఇవ్వచ్చు సో ఇక్కడ నేను ఆన్సర్ అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఏదైతే ఉందో ఆన్సర్ ఇక్కడ ఇచ్చేస్తాను ఇవ్వగానే ఇది ఈ బార్డ్ డిజైన్ వాళ్ళు అయితే ఈ విధంగా డిజైన్ చేస్తారు కొన్ని బార్డ్స్ వాళ్ళు డిఫరెంట్గా డిజైన్స్ అయితే చేస్తారు సో ఫస్ట్ అయితే ఇక్కడ టాస్క్ చూసుకోండి జాయింట్ టెలిగ్రామ్ అని ఉన్నది అండింగ్ కోటి ఇక్కడ మీరు స్టార్ట్ చేయగానే చూసుకుంటే టోటల్ ఇన్ఫో కూడా వచ్చేసింది ఇక్కడ టాప్ రెఫర్స్కి ఎంత ఉంటుంది ప్లేసెస్ బట్టి ఇక్కడ ఉన్నది చూసుకోండి ఈ విధంగా రివార్డ్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో ఇప్పుడైతే టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి టెలిగ్రామ్ టాస్క్ ఉంటుంది అన్ని ఎడ్యాప్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమంటారు సో ఈ విధంగా ఓపెన్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కొట్టండి అండ్ మీరు కావాలంటే నైస్ ప్రాజెక్ట్ అనేది మెన్షన్ చేసి చేయొచ్చు లేదంటే లేదు అది మ్యాండేటరీ కాదు చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి బ్యాక్ టు మళ్ళీ బాటర్కి వచ్చేయండి ఎక్కడ మెన్షన్ చేస్తారు చూసుకోండి ఫాలో ట్విట్టర్ లైక్ రీటిడ్ పిన్నెడ్ పోస్ట్ అని మెన్షన్ చేశారు సో మీకు ఇక్కడ మీకు ట్విట్టర్ గురించి చెప్తాను సో చూడండి ఇంకో ట్విట్టరు ప్రతి ఒక్కే డాప్కి యూజ్ అవుతుంది సో ఫస్ట్ ట్విట్టర్ గురించి చేద్దాం ట్విట్టర్ అనేది సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ మెయిల్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు ట్విట్టర్ గురించి కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ ఉండవి క్రియేట్ చేసుకున్న ప్రాసెస్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాలో లైక్ అండ్ రీటీట్ పిన్నెడ్ పిన్ పోస్ట్ అని చెప్పారు ఈ విధంగా ఓపెన్ చేయండి ఫస్ట్ అయితే మీరు ట్విట్టర్కి వెళ్తారు సో ఈ విధంగా ట్విట్టర్కి వెళ్దాం జెట్లీ వాళ్ళు ఓపెన్ అయ్యారు జట్లీ వాళ్ళ అకౌంట్ ఓపెన్ ఓపెన్ అయింది ఎందుకంటే అది డ్రాప్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఇక్కడ జట్లీ వాళ్ళని ఫస్ట్ ఫాలో అవ్వమన్నారు ఇది ఫాలో ఫాలో చేస్తాం అండ్ లైక్ అండ్ రిటెడ్ పిన్నెడ్ పోస్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ లైక్ చేస్తాం దీన్ని ఇది లైక్ మీకు చెప్తా చూసుకోండి ఇక్కడ ఇది లైక్ అండ్ ఇది రిటిట్ ఇక్కడే క్వాయిటీ ఉంటుంది మన ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ మనం కాయిటేట్ చేసుకోవచ్చు క్వాయిటేట్ చేయమంటే అండ్ ఇక్కడ ట్యాగ్ త్రీ అండ్ కామెంట్ అంటే ఇది ఇది కామెంట్ సెక్షన్ ఇది రిటెట్ సెషన్ ఇది లైక్ సెక్షన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ లైక్ చేయమన్నారు ఫస్ట్ లైక్ అండ్ రీటీట్ పిన్నెడ పోషన్ అన్నారు నార్మల్గా రీటీట్ చేయమని అన్నారు కాబట్టి మనం రిటీట్ చేయాలి కానీ ఏదైతే ఈ ఈ డిజైన్ ఉందో వీళ్ళు మళ్ళీ రీటీట్ చేసిన లింక్ అడుగుతారు ఎందుకంటే మనం చేసినట్టు వాళ్ళకి తెలియాలి కాబట్టి రిటీట్ చేసినా కాబట్టి తెలియాలి కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసేసి క్వైటీట్ చేయండి ఎందుకంటే మన లింక్ అనేది జనరేట్ అవుతుంది సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఏదో ఒక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ లేదు లైక్ ఏంటంటే లేకపోతే గుడ్ ప్రాజెక్ట్ అని గుడ్ ప్రాజెక్ట్ అని కామెంట్ చేయండి నేను గుడ్ ప్రాజెక్ట్ అని కామెంట్ చేస్తాను అండ్ ఇక్కడ ట్యాగ్ త్రీ అని అడుగుతారు మీకు ఇక్కడనే టెలి ట్విట్టర్ గురించి చెప్తున్నాను మళ్ళీ నేను సఫిషియంట్ వీడియో అయితే ట్విట్టర్ గురించి ప్రొవైడ్ అయితే చేయను అందుకోసం ఇక్కడ చెప్తున్నాను సింపుల్ ఇదే ఎందుకంటే త్రీ స్టెప్స్లో ఉంటుంది ఫస్ట్ మనం దాని ప్రాజెక్ట్ గురించి కామెంట్ చేయండి తర్వాత మొగ్గురిని ట్యాగ్ చేయాల్సి ఉంటుంది సో మొగ్గురిని ట్యాగ్ చేయాలంటే ఏం లేదు ఎవరినైనా మొగ్గురిని ఇక్కడ ఎట్ దట్ ఇవ్వగానే ఈ విధంగా వస్తుంది ఇది నా మెయిన్ అకౌంట్ నా ట్యాగ్ చేస్తున్నాను తర్వాత ఇంకా మీరు ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే వాళ్ళని చేసుకోవచ్చు యాజ్ యూఆర్ విషింగ్ ఇంకోటి నెక్స్ట్ ఏమని చేస్తున్నాను అంటే ఇంకో అకౌంట్ నాదే చేస్తున్నాను సో ఈ విధంగా ఇంకో అకౌంట్ అండ్ ఇంకొక మీ ఫ్రెండ్స్ లేదంటే మీ ఇష్టం ఇక్కడ ఎడ్ డేట్ ఉంటాం కానీ ఎలవెన్ మార్క్ వచ్చిన ఎలవెన్ మాస్క్ లేదంటే బైనాన్స్ వాళ్ళు వచ్చిన బైనాన్స్ వాళ్ళను డైరెక్ట్ ట్యాగ్ చేయొచ్చు అండ్ ఇక్కడ మనం గుడ్ ప్రాజెక్ట్ అని మెన్షన్ చేసి అండ్ ముగ్గురు ట్యాగ్ చేసేసి చేసినాం సో ఈ ట్యాగింగ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేమంటారంటే అంటే క్వాయిటీ టార్గెట్ అప్పుడు కొన్ని ట్యాగ్ అండ్ యూస్ హ్యాష్ ట్యాగ్స్ అని అడుగుతారు హ్యాష్ ట్యాగ్స్ కనుక వాళ్ళు ఇస్తే మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది మెన్షన్ చేయండి ఇక్కడ హ్యాష్ హ్యాష్ ఇచ్చేసి అండ్ మీరు ఏదైనా హ్యాష్ ట్యాగ్ వాళ్ళు ఇస్తే ట్యాగ్ అని ఇక్కడ మీరు సపోజ్ బైనన్స్ అని అనుకోండి బైనస్ అనేది హ్యాష్ ట్యాగ్ అని అంటే నాకు ఇక్కడ చూపించింది ట్యాగ్ కొనంగానే కొట్టంగానే బైనన్స్ అనేది వాళ్ళు ఇవ్వరు వేరేది ఇస్తారు వాళ్ళు ఇచ్చేది యూజ్ చేయాలి అండ్ వాళ్ళు ఏంటి జెట్లీ కాబట్టి జెట్లీ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారనుకోండి సో ఈ విధంగా ఆల్రెడీ ట్వీట్స్ ఉన్న జట్లు గురించి ఈ విధంగా జట్లీ వాళ్ళు ఇచ్చినది యూజ్ చేసుకోవాలి మనం ఇది ఈ విధంగా చేయాలి లైక్ క్వైట్ క్వాయిట్వీట్ చేయాలంటే ఈ విధంగా చేయాలి సో ఈ విధంగా క్వాయిట్విట్ చేయండి ట్వీట్ కొట్టండి ట్వీట్ కొట్టండి నెక్స్ట్ మనకి అప్కమింగ్ అడ్రస్లో ఇంకా ట్విట్టర్ గురించి అడ్రస్ పేస్టింగ్ అది ఉంటుంది అప్కమింగ్ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఇది ఇక్కడికి రిటీట్ చేద్దాం సో ఇక్కడికి రిటీట్ అయిపోయింది ఈ విధంగా డైరెక్ట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడికి వెళ్ళచ్చు లేదంటే మనం టోటల్గా మన ట్విట్టర్ అకౌంట్కి బ్యాక్ హోమ్లోకి రావచ్చు నా ట్విట్టర్ హోమ్లోకి వచ్చేస్తాను ఇది నా ట్విట్టర్ ఇక్కడ వచ్చేయండి హోమ్లోకి వచ్చేయండి హోమ్లోకి రాగానే మనం లేటెస్ట్ చేసిన ట్వీట్ ఏదైతే ఉంటుందో టెన్ సెకండ్స్ అవుతుంది ఈ ట్వీట్ అనేది మనం ఇక్కడికి వెళ్ళి కూడా షేర్ చేసుకుని లింక్ అనేది కాపీ చేసుకోవచ్చు లింక్ కాపీ చేసుకోండి ఇక్కడికి వెళ్ళి సో ఇక్కడ లింక్ కాపీ చేసుకునే ముందు మిగతా టాస్క్ కన్వర్ట్ చేయాలి అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ ఇది ఆప్షనల్ టాస్కే కానీ చేయండి ఎందుకంటే వాళ్ళు టోకెన్స్ ఇస్తారు కాబట్టి సో లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం తెలిసి ఉంటే డైరెక్ట్ చేసేయండి అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే చాలా యూజెస్ యూజ్ చేస్తారు మళ్ళీ ఇస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ చెప్పాను సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాము ఇక్కడ ఫాలో అడుగుతారు ఫాలో కొట్టేయండి ఫాలో అయిపోయాం సో అంతే బ్యాక్ వచ్చేయండి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఎలా తీసుకొని మీకు చెప్తాను తర్వాత ఫాస్బుక్ ఫేస్బుక్లో ఫాలో అవ్వమన్నారు ఫేస్బుక్ అకౌంట్ అందరికి ఉంటుంది ఆల్మోస్ట్ అది క్రియేట్ చేసుకోండి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే క్రియేట్ చేసుకుంటే ఓపెన్ చేయండి సో ఇక్కడ మనం ఫేస్బుక్లోకి వచ్చేసాం ఫాలో అడుగుతారు కాబట్టి ఫాలో చేసేసాం అంతే సరిపోయింది ఫాలో అయ్యాం సో ఇక్కడ ఫాలో అయిపోయాం ఫాలో అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి కావాలంటే ఫేస్బుక్లో కామెంట్ చేయమంటారు చేయండి లేదంటే చేయకున్నా పర్లేదు అంటే లింక్ అడిగితే చేయాల్సి ఉంటుంది లింక్ అడగకుంటే చేయకున్నా పర్లేదు సో తర్వాత ఫేస్బుక్ రాస్కైపోయి నెక్స్ట్ మీడియం మీడియం అనేది డ్రాప్ ఏది లాంచ్ అయినా వాళ్ళు ఒక ఆర్టికల్ పరంగా తీసుకొస్తారు న్యూస్ టోటల్ ఆ ప్రత్యక్షంగా తెలుస్తుంది మీడియంలోనే అండ్ నేను కూడా ఒక చెప్తున్నాను నేను ప్రొడక్ట్స్ అన్ని మీడియంలోనే సెట్ చేసి మరి తీసుకుంటాను ఎందుకంటే అక్కడే ప్రాజెక్ట్ గురించి టోటల్ రివ్యూస్ కూడా మనకి తెలుస్తాయి సో మీడియంలోకి వచ్చేయండి మీడియం అకౌంట్ అనేది మీరు ఏదైతే మన మెయిల్ ఉంటుందో మెయిల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకోండి సో నేను క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ అకౌంట్ అనేది లాగిన్లో ఉంది కాబట్టి మీకు డైరెక్ట్ ఇక్కడ ఫాలో అయ్యి చూపిస్తాను సో ఇక్కడ ఫాలో అవ్వమంటారు మీడియంలో ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత ఒక్కవేళ వాళ్ళ ఆర్టికల్ అనేది ఇస్తే సపోజ్ వీళ్ళ లేటెస్ట్ ఆర్టికల్ చూద్దాం సో వీళ్ళ ఆర్టికల్ అనేది మనం వాళ్ళ వెనక మనకు ఆర్టికల్ ఇచ్చేసి క్లాప్ చేయమని అడిగితే ఈ విధంగా ఆర్టికల్ ఉంటుంది కదా ఆర్టికల్ కిందికి వెళ్ళండి ఈ మధ్యలోది ఇలాంటి టాస్కులు రావట్లేదు కానీ వస్తే ఒకవేళ వస్తే అని చెప్తున్నాను సో ఆర్టికల్ అని ఇస్తే క్లాప్ చేయమంటారు ఎన్ని క్లాప్ చేయమంటారు కూడా వాళ్ళు చూపిస్తారు ఎన్ అడుగుతారు ఒక క్లాప్ రెండో క్లాప్ల మూడు నాలుగు క్లాప్ల ఈ విధంగా క్లాప్స్ చేయాల్సి ఉంటుంది సో చేస్తే చేయండి అడుగుతే చేయండి లేదంటే చేయకుండా పర్లేదు మీడియంలో ఫాలో అయిపోయి తర్వాత అడ్వర్టైజర్ని ఏడ్రాప్ డిటెక్టివ్ అనే వాళ్ళని లైక్ అండ్ రీట్వీట్ చేయాలి అండ్ షేర్ చేయమని అడుగుతున్నారు సో ఇప్పుడు ఏడ్రాప్ డిటెక్టివ్ని ఫాలో అయిపోండి నేను ఆల్రెడీ ఫాలో అయి ఉన్నాను తర్వాత లైక్ అండ్ రీట్వీట్ చేయమని అడిగారు లైక్ చేయండి రీట్వీట్ చేయండి ఒకవేళ లింక్ అడిగినప్పుడు దాన్ని మళ్ళీ కైట్వీట్ చేయాల్సి ఉంటుంది సో చేయండి ఇప్పుడైతే నేను రీట్వీట్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు ఐటీటీ ఎలా చేయాలో తెలుసు తర్వాత ఏడ్రాప్ డిటెక్టివ్ వాళ్ళ టెలిగ్రామ్లో జాయిన్ అమ్మన్నారు ఏడ్రాప్ డిటెక్టివ్ అండి జాన్ కొట్టండి బ్యాక్ వచ్చేయండి సరిపోతుంది తర్వాత వచ్చేసి సబ్మిట్ డీటెయిల్స్ చేయండి సబ్మిట్ డీటెయిల్స్లో ఒకటి నేను వస్తాను సో ఆల్మోస్ట్ అది కూడా ఈ ఏదైతే ఈ ఏడ్రాప్ డిటెక్టివ్ వాళ్ళ బాట్ ఉందో వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని టాస్క్లో ఇంక్లూడ్ చేశారు అందుకోసమే ఈ బాట్ కూడా ప్రిఫర్ చేశాను అండ్ డీటెయిల్ బిఫోర్ సబ్మిటింగ్ డీటెయిల్స్ మీకు ఇంకొక మిగతా బాట్లో డిజైన్స్ అనేది మిగతా బాట్ డిజైన్స్ అనేది డిఫరెంట్ ఉండవు ఎందుకంటే వాళ్ళు ఏడ్రాప్ డిటెక్టివ్ వాళ్ళ బాట్ లాగా కొన్ని బాట్స్ అనేది అన్ని టాస్క్లు ఇంక్లూడ్ చేయరు కొందరు అన్ని టాస్క్లు ఇంక్లూడ్ చేస్తారు సో బాటు పట్టు ఉంటుంది కానీ మీరు ఎడప్ చేసేటప్పుడు మీకైతే అక్కడ టాస్క్ చదవండి అప్పుడు చేయండి ఇలాంటి ఇష్యూస్ అయితే మీకు రావు సో ఇక్కడ సబ్మిట్ మెయిల్ అడిగారు ఫస్ట్ మెయిల్ అయితే ఇక్కడ ఇచ్చేద్దాం సో నా మెయిల్ అయితే ఇక్కడ మీకు ఇచ్చేస్తాను సో మీరు కూడా మీ మెయిల్ అయితే ఇచ్చేయండి సో మెయిల్ అనేది ఇచ్చేసాం మెయిల్ అనేది ఇచ్చేసిన తర్వాత ట్విట్టర్కి సంబంధించిన ప్రొఫైల్ లింక్ అయితే అడిగారు మీరు కనుక ప్రో అయితే మాత్రం లింక్ కాపీ చేసుకొని అక్కడ జెట్లీ అని ఉందిగా జెట్లీ దగ్గర నుంచి మీ ఏదైతే మీ నేమ్ ఉందో ఆ మీ నేమ్ ఇక్కడ పెట్టచ్చు లేదంటే మాత్రం మీకు తెలియకుండా మాత్రం ప్రొఫ్ ట్విట్టర్ ప్రొఫైల్లోకి వచ్చేయండి ట్విట్టర్ ప్రొఫైల్లోకి వచ్చేసి ఇక్కడ ఏదైతే ప్రొఫైల్ ఉందో ప్రొఫైల్లోకి వచ్చేసి షేర్ కొట్టండి షేర్ కొట్టగానే మీకు ఆ ప్రొఫైల్ లింక్ అనేది షేర్ చేయమంటుంది మీరు ఎక్కడికైనా షేర్ చేసేసి కాపీ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి సో నేను షేర్ చేస్తాను సో ఈ విధంగా షేర్ కొట్టేసి లింక్ అనేది మీరు కాపీ చేసుకొని పే చేయండి ఇక్కడ సో అయిపోయింది తర్వాత ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ప్రొఫైల్ లింక్ అయితే వీళ్ళు అడిగారు కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ మీరైతే ఓపెన్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ టాస్క్ చేశాం కాబట్టి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నేనైతే ప్రొఫైల్ లింక్ ఏదైతే ఉందో సో తీసుకుంటాను అది ఎలా అంటే మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్ళగానే సో ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి ఇక్కడికి రాగానే పైన ఒకవేళ వెబ్ బ్రౌజర్ అయితే ఇక్కడ అంటే మీరు బ్రౌజర్ యూజ్ చేస్తే లింక్ అనేది డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు లేదంటే ఒకవేళ మీరు యాప్ అని యూజ్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళి ప్రొఫైల్ లింక్ అనేది షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకొని తీసుకోండి నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇక్కడ ఇదైతే ఏదైతేందో నేను ఇక్కడ పే చేసేస్తాను సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్కి సంబంధించిన ప్రొఫైల్ లింక్ అడుగుతారు సో ఫేస్బుక్ వచ్చేయండి డైరెక్ట్గా ఫేస్బుక్ యాప్ కాబట్టి ఫేస్బుక్ యాప్ వచ్చేయండి నేను వచ్చేస్తాను సో ఇక్కడ బ్యాక్ రాగా ఇక్కడ మనం రాగానే ఇక్కడ మన ప్రొఫైల్కి రాగానే ఇక్కడ చూసుకున్నట్టయితే త్రీ లైన్స్ ఉంటాయి ఇక్కడి నుంచి మనం ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ అనేది కాపీ చేసుకోవచ్చు ఇక్కడ కాపీ అయిపోతుంది క్లిప్ బోర్డ్కి సో ఇక్కడ రాగానే పే చేయండి కంప్లీట్ చేయండి సో కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి ఫేస్బుక్ టాస్క్ అయితే అయిపోయింది సో ఫేస్బుక్ టాస్క్ కాగానే మీడియంకి సంబంధించిన ప్రొఫైల్ ఇంకా అడిగారు సో మీడియం ప్రొఫైల్లోకి వెళ్ళండి నేను మీడియంలోకి వెళ్తాను మీడియం అనేది ఆల్మోస్ట్ అందరు వెబ్సైట్ యూజ్ చేస్తారు మీరు కూడా వెబ్సైట్ యూజ్ చేయాలని యూజ్ చేయండి లేదంటే యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో మీడియం ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఆర్టికల్ ఓపెన్ అయింది ఇక్కడ కింద ప్రొఫైల్ ఉంది ఈ ప్రొఫైల్లో కాగానే మన యూజర్ అనే మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే పైన వెబ్సైట్ అనేది లోడ్ అయింది ఈ లో ఈ వెబ్సైట్ అనేది కాపీ చేసుకోవచ్చు ఒకవేళ యాప్ యూజ్ చేస్తే మీ ప్రొఫైల్లోకి వెళ్ళి పైన నుంచి మీ ప్రొఫైల్ అనేది షేర్ కొట్టవచ్చు షేర్ చేయండి అండ్ అక్కడి నుంచి కాపీ చేసుకొని ఆ లింక్ అనేది పేస్ట్ చేసి ఇక్కడ అయిపోతుంది ఈ విధంగా మన ట్విట్టర్ టాస్ కూడా వితౌట్ షేరింగ్ వెబ్సైట్ లింక్ అనేది తీసుకోవచ్చు సో చేయండి ఈ విధంగానే అయిపోయింది అండ్ తర్వాత ఏడ్రాప్ డిటెక్టివ్ వాళ్ళ లింక్ అయితే రీట్రీట్ చేసిన లింక్ అయితే అడిగారు సో ఏడ్రాప్ డిటెక్టివ్ వాళ్ళని నేను ఇందాకైతే నార్మల్గా చేసానికి ల్యాండ్ మార్క్ డిక్ట్ చేశాను కాబట్టి దీన్ని ఇప్పుడు కైటిట్ చేయాలి అండ్ థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ అని నేను ఇక్కడైతే ట్వీట్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ డిట్ చేయండి కింద వ్యూ వస్తుంది లేదంటే ప్రొఫైల్లోకి లింక్ తీసుకోవచ్చు లింక్ అని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఆ లింక్ అనేది ఇక్కడ పే చేయండి సరిపోతుంది అయిపోయింది ఎడ్రాప్ డిటెక్టివ్ వాళ్ళ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమన్నారు జాయిన్ అయినాం అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్గా ఇతిరియంకి సంబంధించిన అడ్రస్ అడిగారు ఇత్రరియం అడ్రస్ అనేది మనం ట్రస్ట్ వాలెట్ లేదా మెటా మాస్క్ నుంచి ఇవ్వచ్చు మీకు ఇక్కడ ఒకటి ఏంటంటే ట్రస్ట్ వాలెట్ గురించి టోటల్గా వీడియో అయితే డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను ఏం వర్ అవ్వకండి ఎందుకంటే ట్రస్ట్ వాలెట్లో చాలా యూజ్ ఉంటుంది అండ్ నేను ఫర్దర్గా ఎన్ఎఫ్టీ గురించి వీడియో చేస్తాను ఎన్ఎఫ్టీ క్రియేట్ చేసి కూడా మీకు అమ్మే ప్రాసెస్ మీకు చెప్తాను ఏం వరి అవ్వకండి సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇత్రియం అడ్రస్ ఇవ్వాలి కాబట్టి ట్రస్ట్ వాలెట్లో అడ్రస్ ఎవరైతే తెలియదో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో తొందరలోనే వస్తుంది ఇప్పుడైతే మీకు ఇతిరేయం అడ్రస్ అనేది ఈ వీడియోలో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను నార్మల్గా ఇతిరియం అడ్రస్ అయితే ఇస్తాను సో ఇతిరేయం అడ్రస్ కావాలంటే నేనైతే వైరవాడికి షిఫ్ట్ అవుతాను ఇక్కడ నుంచి చాలా దీంట్లో ఫండ్స్ అయితే ఉన్నవి సో ఇతిరియం అడ్రస్ అంటే మాత్రం ఇది ఇది ఇతిరియం అడ్రస్ ఈ అడ్రస్ ఏం చేసుకోండి రిసీవ్ చేసుకోండి అండ్ ఓపెన్ చేసేసి రిసీవ్ చేసుకోండి ఇది కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ చేయండి సరిపోతుంది ఈ విధంగా టెలిగ్రామ్ బాట్ అయితే ఇక్కడికి క్లోజ్ అయింది కానీ ఇక్కడ ఏంటంటే ఏడ్ర డిటెక్టివ్ వాళ్ళు వాళ్ళ డిస్కషన్ ఛానల్లో కూడా జాన్ అవ్వమని అడుగుతున్నారు సో జాన్ అవ్వండి సో కంప్లీట్ ఎయిర్ డ్రాప్ కొట్టండి సో ఏ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి టెలిగ్రామ్ బాట్ అయితే మనం ఈ విధంగా టెలిగ్రామ్ ఏ డ్రాప్ ఏదైతే ఉంటుందో బాట్లో చేయాల్సింది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది మన రిఫర్లింగ్ ఇక్కడ నుంచి మన ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకోవచ్చు రిఫర్ చేస్తే టాప్ అయితే మనకి ఎక్కువ రివార్డ్స్ వస్తాయి రిఫర్ కొన్ని టాప్ అని కాకుండా కొన్ని నార్మల్గా ఉంటుంది మన బ్యా బ్యాలెన్స్ అయితే ఎన్ని అయితే ఉంటావో బాట్లో అవన్నీ కూడా టోకెన్స్ అయితే వాళ్ళు ఇస్తారు సో ఇది ఏడ్రాప్ బాటు అండ్ మీకు టోటల్ టాస్క్లు అయితే చెప్పేశాను అండ్ ఇంకోటి మీకు ఏమన్నా పెద్ద క్వశ్చన్ ఉంటే మైండ్లో ఏం క్వశ్చన్ అంటే ఏడ్రాప్ బాట్స్ అనేది పేమెంట్ ఇస్తావా ఇవ్వవా టెలిగ్రామ్ బాట్స్ అనేది సో డెఫినెట్లీ పేమెంట్స్ అయితే ఇచ్చే బాట్సే వెరిఫై బాట్సే పోస్ట్ అయితే మేము లేదంటే పోస్ట్ చేయము కొన్ని ఫేక్ ఉండవచ్చు ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో అక్కడ పాజిటివ్ కూడా ఉంటుంది ఆ విధంగా పాజిటివ్ ఉన్న చూడగా నెగిటివ్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కటి పేమెంట్ ఇవ్వడానికి ఇస్తుంది అని చెప్పకుండా కొన్ని వెయిట్ కొన్ని ఫేక్ ఉంటాయి కొన్ని రియల్ ఉంటాయి ప్రాజెక్ట్ అనేది ఎగిరిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి విధంగా పెట్టినవి అయితే ట్రై చేయండి విధంగా మీకు కంప్లీట్ చేయాలో ప్రాసెస్ చెప్పాను సో ఇది సో ఇప్పుడు అయితే టెలిగ్రామ్ బాట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఏంటంటే గ్లీమ్ గురించి తెలుసుకుందాం తర్వాత తర్వాత ప్రాసెస్ అయితే తెలుసుకుందాం సో ఇప్పటికీ వీడియో అయితే ఎయిటీన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఎంత సింపుల్గా కంప్లీట్ చేయడానికి సో చెప్పాను కాబట్టి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ నెవర్ మిస్ టు అప్డేట్ యువర్ లైక్ ఇన్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ బాయ్ బాయ్ నావు